దేశ స్వాతంత్ర పోరాటం కూడా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అంతకు ముందు కూడా సాగింది. వారు వచ్చిన తర్వాత గాంధీ గారు దాదాపు స్వాతంత్ర సమర బాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి మళ్ళీ వాటిని వాపసు కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అట్లా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగింది, కానీ స్వతంత్ర పోరాటం ఆగలేదు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది అంతిమ విజయాన్ని సాధించింది. తెలంగాణకు కూడా మనం అదే పందా, అదే పద్ధతిని నేర్పించాలి, కొనసాగించాలి, విశ్వసనీయతను కల్పించాలి అనే పద్ధతుల్లో ఆ రోజు స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలామంది మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపెడేయడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం. సరే, మనమంతా కూడా చూశాం, సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు, సృష్టించని అరాచరి లేదు, వెయ్యని నిందలు లేవు, పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జయాలను అన్నీ వాళ్ళు చేస్తూ పోయినారు. చివరి దశ దాకా కూడా, చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అనేక రకాల ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ పోయినారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగినాం కాబట్టి విజయ తీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. రాష్ట్ర సాధన జరిగి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో మన ప్రయాణం సాగుతూ ఉంది. సరే, ఉద్యమం గురించి అనేక రకాల అనుభవాలు, జ్ఞాపకాలు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనం నిర్వహించిన సందర్భాలు, మనం చేసిన కవాతు, యావత్తు తెలంగాణ ఏకోన్ముఖంగా విజృంభించిన తీరుతెన్నులు ప్రపంచ ఉద్యమాలకే ఒక కొత్త భాష్యాన్ని, కొత్త బాటను, శాంతియుత పందాలో కూడా అహింసాయుతంగా కూడా గమ్యాన్ని చేరుకోవచ్చనే ఒక కొత్త బాటను, కొత్త లక్ష్యాన్ని ప్రపంచ ఉద్యమాలకే మనం నిర్దేశించగలిగాం. ఇది చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా ఉండే కీర్తి అని చెప్పి ఎటువంటి సందేహం కూడా దాని గురించి అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నాను. పెద్దలు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ జర్నలిస్ట్, ఈ మధ్యనే వారు పరమపదించారు. మిత్రులు, చాలామందితో కలిసి 3-4 ఏళ్ల క్రితం వారి బర్త్డే ఉంటే వారిని స్వయంగా అభినందించాలని వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో వారు నాతో చెప్పారు, అనేక మంది కేంద్ర మంత్రులు వాళ్ళు కూడా నాతో చెప్పారు చాలా సందర్భాలలో, బ్రిటిష్ దేశంలో యుద్ధ సమయంలో బాగా రాణించినటువంటి విన్స్టన్ చర్చిల్ గారు తదనంతరం పరిపాలనా బాధ్యతలు స్వీకరించి వారు ఘోరంగా విఫలమయ్యారు. ఉద్యమకారులు, ఆందోళనకారులు రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే జనరల్గా సక్సెస్ కారు. ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని, మీ నాయకత్వాన్ని విస్మరించి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు మీకే ఇచ్చారు, కానీ మీరు అద్భుతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు.
ఇదే పద్ధతిలో మీరు పురోగమించండి అని వారు ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు ఉన్నటువంటి ఆవేశం, ఉన్నటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం, దాన్నంతా కూడా మరింత ఉద్విగ్నం చేయకుండా కార్యాచరణలోకి, కార్యరూపంలోకి, ఎజెండాలోకి మలచడం అనేది ఒక గొప్ప బాధ్యత. చాలా సంక్లిష్టమైన పరిస్థితి, చాలా రకాల ఆటపోట్లు ఉంటాయి దాంట్లో, అందులో పాత్ర వహించిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఆ ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని, ఆవేశాన్ని, అప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితులని, ఒక అభివృద్ధి సామాజిక పరమైనటువంటి చైతన్యంలోకి మరల్చడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఆ పనిని మనం చాలా విజయవంతంగా చేయగలిగాం. అందుకే చాలామంది పెద్దలు చాలా చోట్ల కలిసినప్పుడల్లా అభినందిస్తూ ఉంటారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని మనం కోరినప్పుడు అనేక రకాలైనటువంటి అపవాదులు సృష్టించారు, అపోహలు సృష్టించారు, దుష్ప్రచారాలు చేశారు. తెలంగాణ వస్తే కారు చీకటైపోద్దని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని, ఇక్కడ అసలు బతకలేని పరిస్థితులు ఉంటాయని, తెలంగాణ వాళ్లకు పరిపాలన చేత కాదని, వ్యవసాయం కుంటుపడుతుందని, తెలంగాణ భూములన్నీ తరలిపోతాయి, మొత్తం అంతా ధరలు పడిపోతాయని, ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిపోతాయని నానా రకాల దుష్ప్రచారం చేశారు. కానీ జరిగింది ఏమిటి? ఈరోజు చాలా గర్వంగా మనం చెప్పే గణాంకాలు కావు, లెక్కలు మనవి కావు, భారత ప్రభుత్వమే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ పీరియాడికల్గా వెలువరించేటువంటి లెక్కలలోనే అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలో అగ్రగామిగా ఉంది. అనేక రంగాలలో, ఒకటి రెండు రంగాలలో కాదు, మొట్టమొదటి తొలిదశ వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని 3 కోట్ల టన్నుల వరిధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది నా తెలంగాణ నేడు. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సిఐ, మీరు పండించే పంటను మేము తీసుకోలేము అనే లెవెల్ దాకా వ్యవసాయ ఉత్పత్తులను సాధిస్తూ ఉన్నది. ఇది 7 ఏళ్ల తెలంగాణ సాధించిన ఘనత. భారతదేశంలో విద్యుత్తు తలసరి వినియోగంలో అంధకార బందురమైపోద్దని ఆనాడు శాపాలు పెట్టిన పెద్దల సాక్షిగా, పర్ క్యాపిటల్ యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో 1 స్టేట్ ఏది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనం చేస్తాం. పర్ క్యాపిటల్ పవరే కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆదాయంలో కూడా తెలంగాణ మొదటి 1-2 రాష్ట్రాలతో సమానంగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి పీడించినా ఆ పరిస్థితులను అధిగమించి 90 రోజులు మనం లాక్డౌన్లో ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించి 11.5% గ్రోత్తోని దేశంలోనే టాప్ స్టేట్గా ఆర్థిక రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని నేను సంతోషంగా, సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. సాగునీటి రంగంలో జరిగిన విప్లవం అనతి కాలంలో